ఇప్పుడు మరి ఎక్కడ చూడండి చూడండి ఫ్లో చార్ట్ లో గేమ్ నేర్చుకోవాలి ప్రయోగాలు నెక్స్ట్ వెరీ గుడ్ ప్రశ్నలు అడగడం సార్ అక్కడ పిఎస్ ఈ ఏరియాలు కనుక మీరు ఎక్కువ ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ మార్కులే కాదు 14 వస్తే చాలు మీకు పాస్ మార్క్స్ వస్తాయి 40 కదా ఎక్స్టర్నల్ లో 40కి 14 మార్కులు వస్తే మీరు పాస్ మీరు రాసే ఎగ్జామ్ లో 40కి 14 వస్తే పాస్ అనుకుంటుంది దాంట్లో మీకు ఇంటర్నల్ అనే 20 మార్కులకు ఉంటుంది దాంట్లో మీకు ఫార్మేటివ్ మార్క్స్ అన్ని కూడి SA1 SA2 కూడి మొత్తం 300 ఎన్నైతే 280 మార్కులకు అవుతాయి ఆ 280 20కి తగ్గించి 10కి తగ్గించి దాన్ని తీసుకుంటారు ఇంటర్నల్ గా 40+10 మొత్తం 50 అవుతుంది ఓకేనా 10కి తగ్గిస్తారు దాన్ని దాంతో పాటు ఈ ఏరియా మీరు కాన్సన్ట్రేట్ సపోజ్ క్వశ్చన్ అడగడం నేర్చుకున్నారు అనుకోండి ఇది మీరు నేర్చుకునేదంతా ఏమి ఉండదు ఎక్కడ నేర్చుకోవాలనా నేర్చుకునేదంతా ఏమీ లేదు వాళ్ళు ప్రశ్నలు రాయమని అడుగుతారు దేనికి సంబంధించి రాయమని అడిగితే దాన్ని మీరు రాస్తారు నిన్న ఎగ్జామ్ లో కార్బన్ డేటింగ్ గురించి ప్రశ్నలు రాయమన్నారు కార్బన్ డేటింగ్ ఎలాంటి ప్రశ్నలు అడిగారు మీరు కార్బన్ డేటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది ప్రశ్నలు అడగతానే గుడ్డిగా మనకి ఎందుకు ఏమిటి ఎలా ఎక్కడ ఇలాంటి పదాలు ఉపయోగించి మీరు తయారు చేసేయచ్చు కార్బన్ డేటింగ్ ఎక్కడ ఎలా జరుగుతుంది కార్బన్ డేటింగ్ అనగానేమి కార్బన్ డేటింగ్ వల్ల ఉపయోగం ఏమి కార్బన్ డేటింగ్ లో ఈ క్వశ్చన్లు మీరు సామాన్యంగా అందరూ రాస్తారు ఎక్కువ మార్కులు కావాలనుకునే వాళ్ళు బాగా ఇంప్రెస్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ రాయాలంటే కార్బన్ డేటింగ్ లో ఏ ఐసోటోప్ ని ఉపయోగిస్తారు ఐసోటోప్ ఉపయోగిస్తారు కార్బన్ డేటింగ్ లో కార్బన్ ఐసోటోప్ ని ఉపయోగిస్తారు మీరు కెమిస్ట్రీలో ఐసోటోప్ అంటే ఏమో చదువు ఉంటారు కదా ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది పరమాణు భారం మాత్రం మారుతా ఉంటే వాటిని మనం ఐసోటోపులు అంటాం ఏ ఐసోటోపులు ఉపయోగించాలి అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి క్వశ్చన్ అడగచ్చు అర్ధ జీవిత కాలం అంటే ఏమిటి ఎలాంటి ఐసోటోపులు ఉపయోగిస్తారు కార్బన్ ఐసోటోపులు మాత్రమే ఉపయోగిస్తారా కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా జీవుల యొక్క వయస్సు మనం గుర్తించవచ్చా శిలాజాల వయస్సును కనుక్కోవచ్చా ఇలాంటి ప్రశ్న ఉన్నా మీరు అడిగితే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం మన ఎన్ని ప్రశ్నలు రాస్తారు మీరు 2 మార్కులకి అడిగితే ప్రశ్న ఎక్కువగా మీరు 2 మార్కులు ఏమైంది టైం వేస్ట్ కాదు మీరు 2 గంటల 45 నిమిషాలకు మీరు రాయాల్సిన 13 ప్రశ్నలే టైం మిగిలిపోతుంది 1 అవర్ మిగిలిపోతుంది గంట సేపు పనుకొని నిద్రపోతున్నారు చాలా మంది పిల్లలు ఎగ్జామ్ అయిపోయి 2 గంటల 45 నిమిషాలు ఉంది కదా ఒకవేళ మీరు 4 రాశారు దాంట్లో ఒక క్వశ్చన్ తప్పైపోయింది లేదా కరెక్షన్ చేసే ఆయనకి నచ్చలేదు మీరు రాసిన ప్రశ్న ఇప్పుడు 1 మార్క్ వేస్తాడు అప్పుడు ఎవరు నష్టపోయేది కాబట్టి మనం సేఫ్ సైడ్ ఉండాలి నష్టమే ముందు 2 ఎక్కువ రాసి పెడదాం ఒకటి తప్పైంది ఇంకోటి తీసుకుంటాడు అబ్బాయి అమ్మాయి చాలా ప్రశ్నలు రాసింది ఫుల్ మార్క్స్ వేస్తారు 2 వేస్తాడు వేయచ్చు కదా సో మనం ఎప్పుడు కానీ సేఫ్ జోన్ లో ఉండాలి ఓకేనా క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా వేయాలి గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్ ఎంత రాసినా ఒకటే క్వశ్చన్ నెంబర్ వేయకుండా ఆన్సర్ రాశారు అనుకోండి మార్క్ వస్తాయా బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఆన్సర్ రాసేసి క్వశ్చన్ నెంబర్ వేయకపోతే మార్క్ రాదు చాలా మంది మర్చిపోతా ఉంటారు క్వశ్చన్ నెంబర్ ఏది మర్చిపోతారు ఆన్సర్ రాసేసి ఉంటారు క్వశ్చన్ నెంబర్ మర్చిపోతారు ఒక్కోసారి క్వశ్చన్ నెంబర్ తప్పేసేస్తారు పొరపాటున 4 వేయాల్సిన చోట 5 వేసారు అనుకోండి 4 వేయాల్సిన చోట 3 వేసారు అనుకోండి ఏమవుతుంది మార్క్స్ వేయరు 0 క్వశ్చన్ తప్పైపోతుంది మార్కులు పోతుంది సో కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి ఎగ్జామ్ రాయడం ఒకటే కాదు నీట్గా ప్రజెంట్ చేయడమే కాదు నీట్గా 4 సైడ్ బార్డర్ వేసుకుంటారు కదా వేస్తారా మీరు లేదా నీట్గా 4 సైడ్ మార్జిన్ వేసుకొని 4 పక్కల మార్జిన్ వేసుకొని పేపర్లు వాళ్ళే ఇస్తారు మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ఎన్ని డజన్లు కావాలంటే అన్ని డజన్లు ఇస్తారు మీరు తీసుకునే ధైర్యం ఉండాలి రాసే శక్తి ఉండాలి వాళ్ళు ఎన్నైనా ఇస్తారు పేపర్లు 2 ముక్కల కంటే మీ ఇష్టం ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు మీకు ఆన్సర్ పేపర్ ఇయ్యరు ఈసారి నుంచి పబ్లిక్ క్వశ్చన్ పేపర్ మీ పేపర్ మీకు ఇచ్చేస్తారు అది చదువుకున్న తర్వాత 15 నిమిషాల తర్వాత మీకు ఆన్సర్ పేపర్ ఇస్తారు 15 నిమిషాలు మీరు చదువుకోవడానికి క్వశ్చన్ పేపర్ మీ పేపర్ 2 ఒకేసారి ఇస్తారు
15 నిమిషాలు మీరు చదువుకుంటారు, చదువుకున్న తర్వాత వైట్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ షీట్ ఇస్తారు, తర్వాత మీరు రాయడం స్టార్ట్ చేస్తారు. ముందే క్వశ్చన్లన్నీ చదువుకుంటారు, సో దేనికి ఏం రాయాలో మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రశ్నలు కార్బన్ డేటింగ్ గురించి రాస్తారు. ఎస్ఏ 1 లో అడిగినట్లు మీకు ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించిన డాక్టర్ని కలిసే అవకాశం వస్తే, పల్మనాలజిస్ట్ అంటారు కదా ఆయన్ని కలిసే అవకాశం వస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? మీ బుక్ లో ఒకసారి ఓకే మీకు రాయడం వచ్చు, మీ బుక్ లో వేటి వేటికి సంబంధించిన ప్రశ్నలు అడగచ్చు అంటే ఊపిరితిత్తుల గురించి అడగచ్చు, మెదడు గురించి అడగచ్చు, మూత్రపిండాల గురించి అడగచ్చు, లోపం గురించి అడగచ్చు, కాలేయం గురించి అడగచ్చు, జీర్ణ వ్యవస్థకు సంబంధించి అడగచ్చు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డాక్టర్ని కలిసే అవకాశం వస్తే నీవు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? మెదడుకు సంబంధించిన డాక్టర్ని కలిసే అవకాశం వస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? కణ విభజనకు సంబంధించి పోటు నరసింహారావుని కలిసే అవకాశం నీకు వస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? పోటు నరసింహారావు అని మీ బుక్ లో ఒక శాస్త్రవేత్త గురించి ఇచ్చారు, ఆయన మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త, అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాస్త్రవేత్త. ఆయన ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి ఆయన మెయిల్ అడ్రస్ కూడా మీ బుక్ లో ఇచ్చున్నారు కాబట్టి ఆయన పేరు వాడుకుంటారు క్వశ్చన్ పేపర్. ఓకేనా? పోటు నరసింహారావుని కలిసే అవకాశం వస్తే హీలా కణాల గురించి నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు, లేదా కణ విభజనకు సంబంధించి నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు, ఇలా ఇవ్వచ్చు. సో ఏదన్నా ఇవ్వనివ్వండి, ప్రశ్నలు అంటే మీరు ఈజీగా ప్రశ్నలు అడగచ్చు. దాంట్లో ఇంకొక చిన్న ట్విస్ట్ లిటిగేషన్ ఏంటంటే, క్విజ్కి సంబంధించిన ప్రశ్నలు అడగాలి అని అడిగారు అనుకోండి ఎగ్జామ్లో, అప్పుడు మీరు ఒక్క పదంలో ఆన్సర్ వచ్చే ప్రశ్నలు తయారు చేసుకోవాలి. మొన్న మీకు ఎస్ఏ 2 లో అడిగినట్లు క్షయకరణ విభజనకు సంబంధించి క్విజ్ లో అడగడానికి నీవు ఎలాంటి ప్రశ్నలు రూపొందిస్తావు లేదా తయారు చేస్తావు అని అడిగారు. క్షయకరణ విభజన అనగానే ఏమి, క్షయకరణ విభజన ఎందుకు జరుగుతుంది, క్షయకరణ విభజన జరగకపోతే ఏమి, జరిగితే ఏమి అని అడిగారు అనుకోండి తప్పైపోతుంది, 2 మార్కులు అయితే వేయరు, 1 మార్కే వేస్తారు. నువ్వు అలాంటి ప్రశ్నలు 2 రాసినా 10 రాసినా ఇంకొక మార్కే వేస్తారు, 2 మార్కులు. ఎందుకు క్విజ్ ప్రశ్నలు అన్నారు కదా, ఒక పదంలో సమాధానం వచ్చేటట్టు ఉండాలి. క్షయకరణ విభజనలో ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత, క్షయకరణ విభజన జరగడానికి పట్టే సమయం ఎంత, క్షయకరణ విభజన కనుగొన్న వారు ఎవరు, ఓకేనా, క్షయకరణ విభజన వివరించిన శాస్త్రవేత్త ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అడగచ్చు. ఇలాంటి ప్రశ్నలు రాస్తే మీకు మార్కులు వస్తాయి. అది చూసుకోవాలి, క్విజ్కి సంబంధించి అడగమన్నారా లేదా అనేది చూసుకోవాలి. గుండెకు సంబంధించి క్విజ్లో అడగడానికి ఎలాంటి ప్రశ్నలు తయారు చేస్తావు? వెరీ గుడ్. మానవుని శరీరంలో ఉండే గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? వెరీ గుడ్. గుండె ఇంకొకటి చెప్తాను వినండి, ఇంకొకటి చెప్తాను, వెరీ గుడ్, ఇంకొకటి చెప్తాను, ఒక కాన్సెప్ట్ వినండి. ఇప్పుడు పొర అనింది కదా అమ్మాయి, అట్లా మీ బుక్ లో మన శరీరానికి సంబంధించి ఇంకా పొరలు కలిగిన అవయవాలు ఉన్నాయి, అలాంటివన్నీ ఒక చోట నేర్చుకోవాలి. గుండెని ఆవరించి ఉన్న పొరని హృదయావరణ త్వచమంటే, ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న త్వచాన్ని ఫ్లోరా అంటే, మెదడు ఆవరించి ఉన్న త్వచాన్ని మెనిజెస్ అంటే, 3 ఉన్నాయి మీ బుక్ లో. మెదడును ఆవరించి ఉన్న త్వచాన్ని మెనింజెస్ అంటారు, దాంట్లో 3 పొరలు ఉంటాయి, వరాసిక లౌకిక లామృద్వి. మెదడును ఆవరించి ఉండే పొరలు 3 ఉంటాయి, ఇలా ఉంటాయి, వరాసిక లౌకిక లామృద్వి. ఈ 3 మధ్యలో మస్తిష్క మేరు ద్రవం అనే పదార్థం ఉంటుంది. సో చూడండి, పొరలన్నీ ఒక చోట వచ్చేస్తాయి. మీరు అక్కడ నోట్స్ రాసుకునేటప్పుడు పొరలన్నీ ఒక చోట రాసుకున్నారు అనుకోండి, మీకు ఈజీ గుర్తుంటాయి. ఊపిరితిత్తులను అయితే ఫ్లోరా అంటారు, గుండెను అయితే హృదయాన్ని తోచమంటారు, మెదడును అయితే మెనింజెస్ అంటారు, ఈజీ గుర్తుంటాయి. అలా నేర్చుకోవాలంటే అన్ని పాఠాలని కలిపి ఎక్కడెక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకోవాలి. ఒక క్వశ్చన్ ఈ మధ్య ఎగ్జామ్లో, ఒక ఎగ్జాంపుల్ ఇలా అడిగారు క్వశ్చన్, ఒక తల్లి మూత్రపిండం చెడిపోయి ఒక మూత్రపిండాన్ని తొలగించారు, ఆమెకు పుట్టిన బిడ్డకి 1 మూత్రపిండం ఉంటుందా, 2 మూత్రపిండాలు అని అడిగారు. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే, వాళ్ళు క్వశ్చన్ అడిగేటప్పుడు 4వ పాఠము 8వ పాఠము మిక్స్ చేశారు కదా. అలాంటి క్వశ్చన్ కలిపి అడగచ్చు వాళ్ళు, ఈ పాఠం సపరేట్ గా ఆ పాఠం సపరేట్ గా అడగాలని రూల్ లేదు. మీరు నేర్చుకునేటప్పుడు కూడా కలిపి చదువుకోవాలి, 1వ పాఠము 7వ పాఠము కలిపి చదవచ్చు. జన వ్యవస్థ అంతా కోరిలేట్ చేసుకొని మీరు చదివేటప్పుడు ఏం సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని చదువుకోవచ్చు. మీకు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉందంటే, లామార్క్ సిద్ధాంతం లాగా ఉంది కదా. లామార్క్ సిద్ధాంతం ఏం చెప్తుంది, నేను ఎగ్జామ్ లో కూడా అడిగాను, ఆర్జిత గుణాల అనువంశికత. ఆమె గుణాన్ని ఆర్జించుకునేది, కిడ్నీ పోగొట్టుకునేది, అదే ఆమె గుణం. ఆ గుణం పిల్లలకు వస్తుందా, ఎందుకంటే ఆమె జన్యువు మారలా, ఆమె మూత్రపిండాలకు సంబంధించిన జన్యువులో మార్పు రాలేదు, డిఎన్ఏలో మార్పు రాలేదు. జన్యువులో డిఎన్ఏలో మార్పు వచ్చింది అంటే అప్పుడు ఆమె పుట్టే పిల్లలకు ఒక మూత్రపిండమే ఉండేది,
జంతువులో మార్పు రాలేదు కదా, మూత్రపిండం చెడిపోయింది తీసేసినారు, ఆపరేషన్ చేసి తొలగించినారు. అలా లింక్ పెట్టచ్చు, ఓకేనా? సో కాబట్టి ఆ లింక్లు ఏ ఉన్నాయో దాన్ని మీరు క్లియర్గా చదువుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకు నాడీ వ్యవస్థకి జీర్ణ వ్యవస్థకి లింక్ పెడతారు, నాడీ వ్యవస్థకి జీర్ణ వ్యవస్థకి అంతఃస్రావ వ్యవస్థకి లింక్ పెట్టా క్వశ్చన్ అడుగుతారు. అదంతా ఈ లింక్లన్నీ మీకు ఏడో పాఠంలో ఇచ్చారు. లింక్ ఏంటంటే మీకు ఆకలిని కలిగించడానికి ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడే హార్మోన్లు. హార్మోన్లు అంటే అది ఏం పాఠము? అంతఃస్రావ వ్యవస్థ కదా, అంతఃస్రావ వ్యవస్థకు సంబంధించింది. అదే క్వశ్చన్, జీర్ణ ఆకలి కోరికలను నియంత్రించే మెదడులోని భాగం ఏది? మెదడులోని భాగం నాడీ వ్యవస్థలో అడుగుతున్నారు. ఆకలి కోరికలను నియంత్రించే మెదడులోని భాగమే, మెదడులో ఏ భాగం? పెద్ద మెదడా, చిన్న మెదడా, అనుమస్తిష్కమా, మస్తిష్కమా, మజ్జాముఖమా, ద్వారగోర్ధమా? ద్వారగోర్ధం, సెంటర్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పుకుంటారు మీకు ద్వారగోర్ధం లేదా డయల్సెఫలం. ఆకలి కోరికల్ని కానీ బాధ, కోపము, దుఃఖము ఇలాంటి ఆకలి ఇలాంటి వాటన్నిటిని ప్రేరేపించేది లేదా నియంత్రించే మెదడులో భాగం వచ్చి ద్వారగోర్ధం లేదా డయన్సెఫలాన్ అంటారు. మెదడులో పెద్ద భాగం ఏది అని అడిగారు అనుకోండి, మెదడులో పెద్ద భాగం, పెద్ద మెదడు, దాన్ని ఏమంటారు? మస్తిష్కం అంటారు. మస్తిష్కం ముందు మెదడులో రెండు భాగాలు ఉంటాయి కదా, ముందు మెదడులో రెండు భాగాలు ఉంటాయి. మీకు ఇలా గుర్తు పెట్టుకోవడానికి మీరేం చేయాలంటే మైండ్ మ్యాపింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది తెలుసా. మీరు ఒక పాఠానికి సంబంధించి ఒక పేజ్ తీసుకొని ఒక నోట్స్ లో ఒక పేజ్ ఓపెన్ చేసుకొని ఒక పాఠం అనుకోండి, మెదడు గురించి, మీరు ఇప్పుడు నాడీ వ్యవస్థ గురించి చదువుతున్నారు అనుకోండి. మళ్ళీ మీరు టెక్స్ట్ బుక్ లో ఒక 15 పేజీల్లో ఈ పాఠం ఉంది అనుకోండి, ఆ 15 పేజీలు ఎగ్జామ్ లో చదవడానికి మీకు టైం ఉంటుంది. ఈ రోజు ఫిజిక్స్ క్లాసెస్ వస్తారు, రేపు బయాలజీ ఎగ్జామ్ రాయాలి, లేదా ముందు రోజు మ్యాథ్స్ క్లాస్ వస్తారు, మరుసటి రోజు ఫిజిక్స్ రాయాలి, అర్థం రోజే టైం ఉంటుంది మీకు చదవడానికి. మధ్యాహ్నం వరకు ఎగ్జామ్ రాస్తారు, మధ్యాహ్నం వస్తారు, తింటారు, అలసిపోయింటారు, కలిసే బ్రష్ తీసుకుంటారు, బుక్ ఎక్కువ లోపల 3 అవుతుంది, 3 నుంచి రాత్రి 10 లోపల మొత్తం చదివేయాలి. మళ్ళీ తెల్లారేసి ఎగ్జామ్కి పోవాలి, టెక్స్ట్ బుక్ మొత్తం 5-6 గంటల్లో చదవలేరు కదా, ఆల్రెడీ చదివేసి ఉండాలి, ఆ టైంలో రివిజన్ చేసుకోవాలి. అలా రివిజన్కి మనకు వచ్చేటట్టుగా మైండ్ మ్యాపింగ్ ప్రిపేర్ చేసుకుంటే, ఇంపార్టెంట్ పాయింట్లన్నీ మీరు రాసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సపోజ్ నాడీ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి? కేంద్రీయ నాడీ వ్యవస్థ ఉంటుందా, పరవీయ నాడీ వ్యవస్థ, తర్వాత ఇంకేం నాడీ వ్యవస్థ ఉంటుంది, స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని 3 భాగాలుగా విభజించవచ్చు. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఏం భాగాలు ఉంటాయి? మెదడు వెన్నుపాము ఉంటుంది, మెదడు వెన్నుపాము. పరవీయ నాడీ వ్యవస్థలో ఏముంటుంది? పరవీయ నాడీ వ్యవస్థలో ఏముంటుంది? ఏం నాళ్ళు ఉంటాయి? వెన్ను నాడులు, కపాల నాడులు అని 2 రకాలైన నాడులు ఉంటాయి. మెదడు నుంచి ఏర్పడే నాడుల్ని కపాల నాడులు అంటారు, వెన్నుపాము నుంచి బయలుదేరే నాడుల్ని వెన్ను నాడులు అంటారు. స్వయం చోదిత నాడీ వ్యవస్థలో సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత లేదా సహ పరనాడీ వ్యవస్థ అంటారు. దీంట్లో స్వయం చోదిత నాడీ వ్యవస్థ 2 భాగాలుగా చెప్పచ్చు, సహానుభూత నాడీ వ్యవస్థ లేదా సహానుభూత పరనాడీ వ్యవస్థ. మెదడు దగ్గరికి వస్తే ఫస్ట్గా మీరు రాసుకుంటా పోవచ్చు, మెదడు ఏ రంగులో ఉంటుంది? వెలుపల వైపున 3 రంగులో ఉంటుంది, లోపల వైపున 3 రంగులో ఉంటుంది. మెదడు పైన ఇలా ముడతలు ఉంటాయి, మస్తిష్కం పైన ముడతలను ఏమంటారు? డైరీ సెల్స్ అంటారు. మెదడు బరువు ఎంత ఉంటుంది? శరీరం బరువులో మెదడు బరువు 2% ఉంటుంది. ఇది 20% ఆక్సిజన్ ఉపయోగించుకుంటుంది. మెదడు బరువు 2% అన్నం అంటే ఎంత ఉండొచ్చు? 1350 గ్రాముల నుంచి 1450 గ్రాముల వరకు మెదడు బరువు ఉంటుంది. అలా రాసుకుని పోతారు. మెదడులో భాగాలు తీసుకుంటే ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు. ఇలా ఒక పేజీలోనే మీకు పాఠం మొత్తం రాసేసుకోవచ్చు. ఆ పాఠం అంతా ఈ పేజీలోనే ఉంటుంది. ఆ రోజు కరెక్ట్ గా 10 పాఠాలకు 10 పేజీలోనే ఉంటాయి. 10 పేజీలు తిప్పేసాడు పారేసి హ్యాపీ పనుకున్న పేజీలు రాసేసి, అంతే కదా? అన్ని పాయింట్లు దీంట్లోనే చిన్న చిన్నగా రాసి పెట్టుకునేస్తారు. మీకు అర్థమైతే చాలేదు, పక్కన వాళ్ళకి అర్థమవలసిన అవసరం లేదు. మీరు చదువుకుంటారు కదా, చదివేసి మీకు అర్థమయ్యేటట్లుగా రాసి పెట్టుకునేసినారంటే మీరే తయారు చేసుకోలేదు. అప్పుడు మీకు ఎగ్జామ్ అప్పుడు రివిజన్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడే కాదు, టెన్తే కాదు, ఎక్కడైనా వెళ్ళండి, మీరు డిగ్రీకి వెళ్ళండి, MBBSకి వెళ్ళండి, ఏదైనా చదవండి, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే
మీకు ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఎగ్జామ్ అప్పుడు క్విక్ గా రివిజన్ చేసుకోవచ్చు. ఒక పాఠం చదవలేకపోయినా టెక్స్ట్ బుక్ చదవడం స్టార్ట్ చేస్తారు. రేపు బయాలజీ ఎగ్జామ్ అంటే టెక్స్ట్ బుక్ తీసుకుంటారు. సార్ చెప్పినాడు టెక్స్ట్ బుక్ చదవాలంటే క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకుంటే మార్కులు రావంట, టెక్స్ట్ బుక్ చదివితే బాగా మార్కులు వస్తాయని స్టార్ట్ చేస్తారు. ఒకటో పాఠం చదివే లోపల 8 టైం రాత్రి, రెండో పాఠం వేసుకుంటారు, చదివే లోపల 10 పంపిణీ వేస్తారు, 8 పాఠాలు మిగిలిపింటు పోయి ఎగ్జామ్ రాయాలి. అప్పుడు మార్కులు వస్తాయా? మీరు అన్ని చదువుతారు సంవత్సరం అంతా, ఒక్కసారి రివిజన్ చేసుకుంటే బాగా గుర్తుంటే గవర్నమెంట్ ఎగ్జామ్ రాయిస్తారు. ఆ రివిజన్ కోసమే, క్విక్ రివిజన్ కోసమే ఇలాంటివి తయారు చేసి పెట్టుకోవాలి. మైండ్ మ్యాపింగ్ అంటారు దీన్ని. ఓకేనా? దీంట్లో చూడండి, మెదడులోకి వస్తే ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడులో రెండు భాగాలు ఉన్నాయి మళ్ళీ. ముందు మెదడులో రెండు భాగాలు ఉన్నాయి మళ్ళీ ముందు మెదడులో మస్తిష్కము, ద్వారగోర్ధము. అవునా? మస్తిష్కము, ద్వారగోర్ధము, లేదా దీంట్లోనే హైపోథలామస్ మరియు పీయూష గ్రంథి అని చెప్తారు ముందు మెదడులో. సో ఇక్కడే వాటి విధులు కూడా మీరు రాసేసుకోవచ్చు. మస్తిష్కం ఏ పని చేస్తుంది? తెలివికి సంబంధించి, మీరు చదవడానికి సంబంధించి, మీరు చూడడానికి సంబంధించి, మీరు చేసే మన కంట్రోల్లో ఉండే నియంత్రిత పనులన్నీ. నేను చేయలేపాను, ఒక విద్యార్థి తరగతి గదిలో చేయలేపాడు ఈ కార్యక్రమం, ఈ పని చేయడానికి అతనికి మెదడులో ఏ భాగం పనిచేస్తుంది అని అడుగుతాం. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు, ఈ పని చేయడానికి అతనికి మెదడులో ఏ భాగం ఉపయోగపడింది? మస్తిష్కం. మీకు మీ క్లాస్లో ఉండే వాళ్ళందరి మార్కులు ఇచ్చేసి, మార్కులు మాత్రం ఇచ్చేస్తాం, అన్ని సబ్జెక్టులు మార్కులు ఇచ్చేసి ఇవన్నీ కూడేసి లెక్కలేసుకుని ఎవరు ఫస్ట్ వచ్చినారు, ఎవరు లాస్ట్ వచ్చినారు చెప్పండి అని చెప్పి మీ టీచర్ అడిగింది. ఈ పని అంతా మీరు చేసి 10 తర్వాత చెప్పినారు. ఈ పని చేయడానికి అతనికి ఉపయోగపడిన మెదడులోని భాగం ఏది? అనలైజ్ చేస్తుంది, విశ్లేషిస్తుంది, సమాచారాన్ని అంతా విశ్లేషిస్తుంది. నీకు ఇచ్చిన బుక్ లో సమాచారాన్ని అంతా విశ్లేషించి దాంట్లో మళ్ళీ ఎవరికి మంచి మార్కులు వచ్చినాయి, ఎవరికి తక్కువ వచ్చినాయి, ఎవరు ఫెయిల్ అయినారు, ఎవరు పాస్ అయినారు, ఇట్లా డేటా అంతా మీరు చెప్పగలుగుతారు. ఆ విశ్లేషించడానికి, సంశ్లేషించడానికి మీకు కొన్ని బొమ్మలిస్తే దాని గురించి మాట్లాడడానికి, లేదా సమాచారాన్ని నిల్వ చేసుకోవడానికి. నువ్వు చదివిందంతా ఏ భాగంలో నిల్వ చేయబడుతుంది? స్టోర్ అవుతుంది, మస్తిష్కంలో స్టోర్ అవుతుంది. మళ్ళీ నువ్వు ఎగ్జామ్ లో క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి పెన్ పెడతానే నీ గుర్తు చేసేది మస్తిష్కమే. ఇలాంటి పనులన్నింటినీ మస్తిష్కం చేస్తుంది. ద్వారగోర్ధం దగ్గరికి వస్తే ఇంతకు ముందే చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను ద్వారగోర్ధం గురించి. అదే చలి వేడి శరీరాన్ని, అదే హైపోథలామస్, హైపోథలామస్, అదే జ్ఞానేంద్రియాలు, అవన్నీ చెప్పాను కదా జ్ఞానేంద్రియాలు. చూడడం కానీ, మనం మాట్లాడడం కానీ, నియంత్రిత చర్యలన్నీ, మనం అనుకొని చేసేవన్నీ, మనం అనుకొని చేసే పనులన్నీ మస్తిష్కమే చేస్తుంది. కళ్ళు మూసుకోవాలనుకున్నాను, మూసుకున్నాను. నేను అనుకొని చేసిన కొన్ని అనుకోకుండా చేసే పనులు ఉంటాయి, వాంతులు వస్తాయి, ఆపేస్తావా? చేయడ్డం పెట్టుకుంటే ఆగిపోతుందా? ఇక్కడ పడ్డం ఆగుతుంది, చేతిలోకి వస్తుంది, ఆగదు కదా, దగ్గు వస్తుంది, ఆపేస్తావా? తుమ్ములు వస్తాయి, ఆపేస్తావా? శ్వాసక్రియ ఆపేస్తావా? జీర్ణ వ్యవస్థ ఆపేస్తావా? ఏ గుండె స్లోగా కొట్టుకోండి, చెప్తాను మర్యాద చెప్తాను, స్లోగా కొట్టుకోండి, తింటదా వినదు. ఇలాంటి చర్యలు అనేది అనియంత్రిత చర్యలు అంటారు. ఈ అనియంత్రిత చర్యలు నియంత్రించే భాగం ఏదంటే మజ్జామకం. వెనుక మెదడులో మజ్జామకం ఉంటుంది. అనుమస్తిష్కము, మజ్జామకం అనే రెండు భాగాలు వెనుక మెదడులో ఉంటాయి. మజ్జామకం చేస్తుంది అనియంత్రిత చర్యలు, మజ్జామకము నియంత్రిత చర్యలు మస్తిష్కం. నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని నవ్వులతో ఉన్నావు, జాలరీ పెట్టేసిన పొరపాటు తీయగా ఉంది, నాకి 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 తింటాను, తీయగా ఉంది కదా, వెంటనే మింగం. నోట్లో పెట్టుకుంటావు, మళ్ళీ బయటకు తీస్తావు, చూడడానికి జాగ్రత్త ఇచ్చారంటావు, మళ్ళీ తింటావు. మింగేసినావు అనుకో పొరపాటున, పక్కన జారిపోయింది అనుకో, జనాశయంలోకి వెళ్ళిపోయింది అనుకో, జాగ్రీ జాగ్రీ ఒక్కసారి వెనక్కి రా అంటే వస్తుందా? వస్తుందా? మళ్ళీ నీ మాట ఉంటుందా, జాగ్రీ 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 రేపటిదాకా జనాశయంలోనే ఉంటుంది నా కోసం ప్లీజ్ అంటే ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. ఎందుకు ఉండదు? అక్కడి నుంచి అది అనియంత్రిత చర్య. అనియంత్రిత చర్య అయితే మన అధీనంలో ఉండదు. నియంత్రిత చర్య అయితే చేయలేపమంటే లేపుతావు, కాలు లేపమంటే లేస్తుంది కదా. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేది అనుమస్తిష్కం. క్వశ్చన్ ఇలా అడుగుతారు, శ్రీదేవి నాగిని డాన్స్ చేస్తా ఉంది, శరీరాన్ని మెలికిలు తిప్పుతా ఉంది, పడిపోలేదు. అలా పడిపోకుండా ఆమె శరీరాన్ని బ్యాలెన్స్ చేసే మెదడులోని భాగం ఏది? అనుమస్తిష్కం. అనుమస్తిష్కం శరీరాన్ని సమతులం చేస్తుంది, పడిపోకుండా నియంత్రిస్తుంది. నువ్వు ఇప్పుడు కూర్చోన్నావు, పడిపోలా, నిల్చుకోన్నావు, ఒంటికాలపై నిల్చుకున్నావు, డాన్స్ చేస్తున్నావు, అయినా పడిపో,
పడిపోతారా? ఎగురుతా ఉంటారు, సినిమాలు దూకుతా ఉంటారు, పడిపోతారు కింద. బాడీని ఒక పొజిషన్ లో నిలబెట్టేది, మనం నడుస్తున్నాం కరెక్ట్ గా పనిచేసేది అదేదంటే అనుమతిస్తుంది. మీరు చూసింటారు మందు దాగిన వాళ్ళు, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, లేదా పాము కాటేసిన వాళ్ళు, అంటే నాడీ వ్యవస్థ మీద పనిచేసే విషయాన్ని కలిగిన పాము కాటేసిన వాళ్ళకి ఈ భాగం సరిగా పనిచేయదు. వాళ్ళు నడుస్తారు సరిగా, వాళ్ళు మనలాగా బాగా నడుస్తారు, లేదా స్ట్రైట్ గా నడవచ్చు. నియంత్రణ కోల్పోతారు. అనుమస్తిష్కం పైన పనిచేస్తుంది ఆల్కహాల్, లేదా నాగుపాము ఖర్చింది దాంట్లో ఉంటే విషం దేని పైన పనిచేస్తుంది? అనుమస్తిష్కం పైన పనిచేస్తుంది. మాటలు సరిగా రావు, మాటలు తనబడతాయి. తాగిన వాళ్ళు బాగా మాట్లాడతారా? తనబడతా మాట్లాడుతుంది. నడవమంటే, రోడ్డు పైన నడవమంటే ఆ పక్క ఈ పక్క పడతా లేస్తా నడుస్తూ ఉంటారు. ఆ బ్యాలెన్స్ వాళ్ళకి తప్పైంది. ఎందుకు తప్పైంది? అనుమస్తిష్కం పనిచేయడం లేదు. ఆల్కహాల్ పోయి అనుమస్తిష్కం పైన పనిచేసి దాన్ని పనిచేయకుండా చేసింది. అదే మీకు ఆపరేషన్ చేసే ముందు అనస్థీషి ఇస్తారు, మొత్తం మంది ఇస్తారు. అది దేనిపైన పనిచేస్తుంది అంటే మస్తిష్కం పైన పనిచేస్తుంది. మస్తిష్కం పైన పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి. నువ్వు కళ్ళు మూసుకొని ఉంటావు, కళ్ళు తెరుచుకొనే ఉన్నా కూడా వాళ్ళు నీకు కోసేది ఏమి నీకు తెలియదు. ఏడకు వస్తున్నారు, ఏం చేస్తారు నీకు తెలియదు. ఒకవేళ నువ్వు కళ్ళు తెరుచుకున్నా కూడా, నీకు పొడిచినా కూడా, గుండు సీట్ తీసుకొని పొడిచినా కూడా నీకు తెలియదు, స్పష్టత లేదు. మస్తిష్కం పనిచేయట్లేదు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు వినలేవు, ఏదో జరుగుతూ ఉంటుంది నీకు మాత్రం తెలియదు. ఈ శరీరంలో గాలి పీల్చుకుంటా ఉంటావు, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది, విసర్జన క్రియ, మూత్రపిండాలు పనిచేస్తూ ఉంటాయి, గుండె పనిచేస్తూ ఉంటుంది, అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఈ భాగాలన్నీ పనిచేస్తూ ఉంటాయి మెదడులో. మెదడు మొత్తం పనిచేయకుండా చేయరు, మస్తిష్కాన్ని మాత్రం రెస్ట్లోకి తీసుకెళ్ళిపోతారు. మనం నిద్రపోయేటప్పుడు కూడా అంతే, పనుకున్నప్పుడు మెదడంతా రెస్ట్ తీసుకుంటుందా? నువ్వు రెస్ట్ తీసుకుంటావు, పాపం మెదడు రెస్ట్ తీసుకోరు. 24 గంటలు పనిచేస్తూ ఉంటారు. శరీరంలో అతి ముఖ్యమైన అవయవం అంటే వెంటనే ఏం చెప్తారు? ఉంటే చెప్తారు, దట్ ఇస్ రాంగ్ ఆన్సర్, బ్రెయిన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. మెదడు, గుండెను కూడా నియంత్రించేది మెదడు. ఓకేనా? గుండెను నియంత్రించేది మెదడు. గుండె ఆగిపోతే మనిషి చనిపోతాడా? మెదడు ఆగిపోతే మనిషి చనిపోతాడా? మెదడు ఆగిపోతే మనిషి చనిపోయినట్టు, దాన్ని బ్రెయిన్ డెడ్ అంటారు. చనిపోయిన తర్వాత కూడా మీకు తెలుసో లేదో, గుండె 6 గంటలు కొట్టుకుంటా ఉంటుంది. చనిపోయిన 6 గంటల వరకు గుండె కొట్టుకుంటా ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అంటారు. యాక్సిడెంట్ అయింది, మెదడుకు మాత్రమే దెబ్బ తగిలింది, మెదడు బయట వచ్చేసింది, ఒక్కొక్కసారి తల పగిలిపోతుంది. అందుకే హెల్మెట్లు వాడమని చెప్తారు కదా, మెదడు పగిలిపోయింది, ఇంకేమి చేయలేదు. ఇప్పటి వరకు మన శరీరంలో మార్చలేకుండా పోయిన అవయవం మెదడు ఒకటే. దానిపైన ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొన్ననే ఒక ప్రయోగం చేశారు, కోతికి మార్చాల్సి వస్తే, అంటే ప్రయోగం చేయడానికి తల తీసేసి తలే పెట్టినారు, ఒక కోతి తల తీసేసి ఇంకొక కోతి తల పెట్టినారు. మెదడు మాత్రమే మార్చడం కష్టం కాబట్టి, మొత్తం ఎముకల గూడు కదా, చుట్టూ రక్షిస్తూ ఎముకల గూడు ఉంది, పైన కపాలం ఉంది, ఇక్కడంతా ఎముకలు ఉన్నాయి. దానంతా కోసి మెదడు బయటకు తీసి నాడుల్ని కట్ చేసి మళ్ళీ పెట్టి నాడుల్ని కనెక్ట్ చేయడం ఎలాగా? అది అయ్యే పని కాదు, కష్టం కదా. అందువల్ల ఏం చేస్తారంటే తలే మార్చడానికి ప్రయత్నించారు, కానీ అది కోతి కొద్ది రోజుల తర్వాత చనిపోయింది, అది సక్సెస్ అవ్వాల. గుండె మార్చాలనా? మార్చుకో. కాలేయం మార్చాలనా? మార్చుకో. జీర్ణాశయం మార్చాలనా? పేగ అవసరం లేదా? కోసి బయటపడే కొంచెం చాలా ఉంది, 9 గంటల గొడవ ఉంది, రోడ్డు దగ్గర నుంచి పాయి వరకు 1 మీటర్ బాగాలేదా? కోసి పడే నష్టం లేదు, చచ్చిపోమ్మ కదా. కానీ మెదడులో కొంచెం భాగం పనిచేయకపోయినా కూడా సరే, ఇంత భాగం పనిచేయకపోయినా సరే, నీకు ఏదో ఒక భాగం శరీరంలో పనిచేయడం మానేస్తుంది. కాబట్టి అన్నిటికంటే మెదడు ముఖ్యమైన భాగం. ఓకేనమ్మా, స్టాప్ చేయమని. Thank you.